శత్రువులు ఈ శత్రువులు అంటే నాకు భలే ఇష్టం సార్ ఉండాలి శత్రువులు లేకపోతే లైఫ్లో మజా ఉండదు అంటే ఎవరు శత్రువు ఎవరు మిత్రులు కొంతమంది కపటల్లాగా ఉంటారు ఉండి శత్రువులు లాగా అంటే మిత్రుల్లా నటిస్తూ ఉంటారు అసలు శత్రువులు చాప కింద నీరు ఒరిజినల్గా శత్రువులు అయితే వాళ్ళు ఉంటే నిజంగా ఒక కసి ఉంటుంది లైఫ్లో కసి ఉంటే ముందుకెళ్తాం లేకపోతే అలా సబబడిపోతుంది జీవితం కూడా మసాలా లేని లైఫ్ అంటే ఒరిజినల్ గా మనం ఆ పదాన్ని ఎలా మనం శత్రు అనేది భావించక్కర్లే మనకి మోటివేటర్స్ వాళ్ళు అలా ఉండాలి ఎందుకంటే మనతోటే ఉంటూ మన ఎదుగుదలని చూసి వారవలేక అలా మాట్లాడుతూ ఉంటారు కుసంస్కారం ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు నాకు ఢిల్లీ నుంచి ఇలాంటి వాళ్ళని మనం ఆ పదాలు వాడటం ఆ పదంకే అవమానం వాళ్ళ కుసంస్కారం బుద్ధి వాళ్ళ బుద్ధి అలా పెడతా పడుతుంది మనం కోరుకోవాల్సింది ఏంటంటే భగవంతుని వాళ్ళ బుద్ధిని సరిచేయి అంతే ఇదే మాటలు ఏదైనా ఒక వ్యక్తి నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు నువ్వు స్టార్టింగ్ ఏం చేసావు అది చేసేటప్పుడు ఏదో తప్పు చేస్తున్నావు తర్వాత నేను ఏదో చేస్తున్నాడు లేకపోతే నీకు గొయదు అవుతున్నాడు నువ్వు ఎమ్మెల్యే అవ్వడానికో లేకపోతే నువ్వు ఇంకోటి ఏదో అవ్వడానికో చేస్తున్నప్పుడు నిన్ను లాగడానికి ప్రయత్నం వేరే వేరే చోట చేస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే నువ్వు చెప్పొచ్చుగా నీకు అర్హత లేదు లేకపోతే నువ్వు ఇది చేయడానికి లేదు నీది కుసంస్కారం బుద్ధి అంటే నీకు నీకు అవకాశం రాలేదు నువ్వు ఎదగలేకపోతున్నావు కాబట్టి అవతల వాళ్ళు ఎదుగుతుంటే క్వాలిటీ లాగేస్తుంటావు అంటే బుద్ధి కుసంస్కారం సంస్కారం లేదు వాళ్ళకి శత్రువులు లేని వాళ్ళంటే ఎవరు మనం మనం బయట గురించే మాట్లాడుకోవద్దు అంతర్గత అంతర్గత శత్రు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్నటువంటి అరిషటి వర్గాలు ఒక్కొక్కసారి అవే మంచి చేస్తాయి అవే మనల్ని మనం పడిపోవడానికి లేకపోతే మనం ఇబ్బంది పడడానికి కారణం అవుతాయి మనం వీటిలో కూడా తొదమెట్టించాలి మనలో ఉన్నటువంటి ఆ కామక్రోధ లోహ మద మాత్సల్యాన్ని అన్నింటినీ కూడా మనం శత్రువు కింద భావించి వాటిని బ్యాలెన్స్లో ఉంచుకోవాలి అంటే ఇక్కడ వీళ్ళని బ్యాలెన్స్లో ఉంచాలి ఎవరికి ఎంత అర్హత ఉందో వాళ్ళకి ఆ స్థానం ఇచ్చుకుంటూ వెళ్ళాలి మనలో మనం కూడా ఆ కంట్రోల్లో ఉండాలి తన కోపమే తన శత్రువు కోపాన్ని కూడా చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి లేకపోతే అనవసరమైన జలసితో కూడిన వ్యక్తులు మన చుట్టూ ఉండాల్సి వస్తుంది వాళ్ళకి అంటే నీ కోపాన్ని అర్థం చేసుకునేంత పరిణితి పరిణితి లేదు అది కూడా మన ఏది జరిగినా దానికి ఒక రీజన్ ఉంటుంది సో కోపం ఎక్కువ కోపంగా ఉంటే కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవాలి రైట్ సార్ ఒక విషయానికి వస్తే సార్ శత్రువులు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు కాబట్టి ఈ శత్రువుని ఎదుర్కోవటానికి ఏదైనా మంచి మార్గం ఏదైనా చూపిస్తారా మీ ఆత్మబంధువులకి అంటే ఒకటేంటంటే అమ్మా ఆరా మనం పాజిటివ్గా తయారవటమే దీనికి అద్భుతమైనటువంటి సమాధానం నీ చుట్టూ పాజిటివ్ బాగున్నప్పుడు నీ నువ్వు శత్రువుగా భావించేవాళ్ళు లేకపోతే నిన్ను శత్రువు వాళ్ళు ఆ ఇదే పాయింట్ సార్ మనల్ని శత్రువుగా అనుకునే వాళ్ళని ఇప్పుడు మనం శత్రువులుగా భావించామంటే మన మార్పు మనమే జంతుకో మనం మన పరిణితిని పెంచుకోవాలి పెంచుకోవాలి కదా మార్చుకోవాలి మనం మార్చుకోవాలి మనల్ని శత్రువుగా భావించే వాళ్ళ కోసమే మీ ఆరా ఎంత ఎక్కువ స్ప్రెడ్ అయితే వాళ్ళు అంత దూరంగా వెళ్ళిపోతారు మనకి చూడండి ఏనుగు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కింద ఉంటది ఇది మరుగుతూ ఉంటుంది భయపడిపోద్ది అనుకుంటూ ఉంటుంది దాని దాని ఆరా దగ్గరికి వెళ్ళే అంత భయం లేదు వెళ్ళిందంటే తొండంతో దెబ్బకూడదు కానీ అసలు చూడడం అసలు ఆ సౌండే వినపడదు అది తొండి మరుగుతూ ఉంటుంది అది అంతరు అంటే నీ ఆరా స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే ఒకసారి చూడాలి మరీ చూడకపోతే అంటే ఇది యుగ ధర్మం కలియుగం కాబట్టి ఎక్కడ ఎలాగో భగవంతుడు కర్మసాక్షి చూస్తూనే ఉంటాడు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరిని ఎలా తుదముట్టించాలి ఆయనకు తెలుసు కానీ ఒక్కసారి నువ్వు కూడా చూసి మరీ దాన్ని పట్టుకుని ఇక వీళ్ళు ఏదో చేసేయాలి నాకు శత్రువు నాకు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అంత మనకు వద్దు వీళ్ళ గురించి ఆలోచన వీడి పని మానేసి మన మీద ఫోకస్ చేసినప్పుడు మనం మన పని మానేసి వీళ్ళ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు మన మీద మనం ఫోకస్ చేసుకుని మన ఆరాన్ని పెంచుకొని మన పాజిటివ్నెస్ని పెంచుకొని మనం ఏదైతే ధర్మకార్యాలు చేసుకుంటూ వెళ్తున్నామో మన పనులు మనం మన అంటే కుటుంబ ధర్మం మనం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం బాధ్యత భార్యను పోషించాల్సిన బాధ్యత తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఎవరి మీద ఫ్రెండ్స్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి లేకపోతే నేను బతికేస్తున్నాను కదా అని చెప్పేసుకొని అలా బ్రతికేయటం కరెక్ట్ కాదు అందుకని ఏంటంటే ఇక్కడ అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి దీనికి మనకి నిత్యం సూర్యోదయానికి నిద్ర ముందే నిద్ర అవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం అది తీవ్రత చదువుకోవడం ఇలా చేసుకుంటూ మనకి ఏదైనాటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఆ స్వామిని దర్శించుకోవడం ద్వారా మనం రీఛార్జ్ అయ్యి మన ఆరాని పెంపొందించుకోవచ్చు ఆరా పెంపొందించుకోవడానికి మనలో పరిణితి జ్ఞానం అభివృద్ధి చెందడానికి గుంజిళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి గణపతి దగ్గర గుంజులు తీయమని అందుకే చెప్తారు జ్ఞానాన్ని ఇస్తాడే గుంజులు తీయడం ద్వారా జ్ఞానం వస్తుంది స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తే ఏం చేస్తారు గుంజులు చేస్తారు అంటే నువ్వు చేసింది తప్ప రైట్ తెలుసుకో అది తెలియజెప్పేదే గుంజులు మూలాధారం శక్తివంతంగా తయారవుతుంది దాని ద్వారా ఆరా పెరుగుతుంది జ్ఞానం వస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే మనం మామూలుగా మన ప్రేక్షకులకి మన ఆత్మ బంధువులకి మనం చెప్పేది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది ఆ మంత్రాన్ని కూడా రెగ్యులర్గా చేసుకోవడంతో అంటే మనం ఒక మంత్రం అలాగే ఇచ్చాం ఓం మణి పద్మేహం అనే మంత్రం మనం నిరంతరం నియమనిష్టలతో పని లేకుండా ఎప్పుడు ఎక్కడున్నా ఉన్నా హ్యాపీగా ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం ఓం మణిపద్మేహం పద్మేహం అనుకుంటూ ఉండండి ఇది చాలా అద్భుతాలు చేసింది చాలా మంది ఇంకా దానికి ఫీడ్బ్యాక్ ఇస్తూ మిరాకిల్స్ జరిగినాయి అమ్మ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది రెండు రెండు మూడు సార్లు వీసా ఇంటర్వ్యూకి వెళ్తే దొరక రిజెక్ట్ అయింది రీసెంట్ గానే అమ్మాయి వీసాకి వెళ్లటం ఇంటర్వ్యూ జరగటం సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇలాంటి ఒకటేనా కదా ఇలాంటివి కో కొల్లలు ఉన్నాయి ఆ మంత్రాన్ని అద్భుతంగా అంటే దానికి నియమిష్ఠలతో పనలేదు ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఏదైతుందో దానికి మనం పూజ చేసే సమయంలో ఆసనం వేసుకుని కూర్చుని జపమాలతో జపం చేయడం ద్వారా ఆ శక్తిని పెంచుకోవచ్చు అలాగే సూర్యోదయం కంపల్సరీ ఆదిత్య హృదయం చదవాలమ్మా అంటే మనకి వెలుగునిస్తున్నాడు ఆయన సూర్యనారాయణమూర్తి ఆ వెలుగుతోటే ఆ కాంతి కిరణ కాంతితోటే పంటలు పండుతున్నాయి మనం ఆహారం మనకు అడుపులోకి వెళుతుంది కాబట్టి మనం కృతజ్ఞత చూపించడమే ఆదిత్య హృదయం చదవటం మనం ఎంతో కొంత ఆ కృతజ్ఞత కంపల్సరీ చూపించు కృతజ్ఞత చూపించాల్సిన ఎవడు ఎవడైనా ఉన్నాడు మనకి కంటికి కనిపిస్తున్నాడు అంటే ఆయన సూర్యనారాయణమూర్తి భగవంతుడు ప్రత్యక్ష భగవంతుడు కంపల్సరీ ఆయనకి మనం కృతజ్ఞత చూపించుకుని ఈ మంత్రాలు చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్ప చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది కానీ మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆ మీ చుట్టూ ఉన్నటువంటి కుసంస్కారులు కుబుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టయితే దీన్ని సహస్రం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి పరిహారం దొరుకుతుంది ॐ नमो भगवते महाबलपराक्रमाय महाविपत्तिनिवारणाय भक्तजनमनोभीष्टकल्पना कल्पद्रूमाय दुष्टजनमनोरथस्तम्भनाय प्रभञ्जनप्राणप्रियाय श्रीम् నమో భగవతే మహాబల పరాక్రమాయ మహా విపత్తి నివారణాయ భక్తజన మనోభీష్ట కల్పన కల్పద్రూమాయ దుష్ట జన మనోరథ స్తంభనాయ ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీ ఈ మంత్రంలో చూసారా ఆ దుష్ట జనుడు ఎవడైతే ఉన్నాడో వాడి మనస్సులో ఆ కుబుద్దుని బంధించటం దాన్ని మార్చటం ఇక్కడ అంటే వాళ్ళని చంపేయాలో వాళ్ళని ఏదో నాశనం అయిపోవాలనో కాదు వాడి మనస్సు పెడుత్రోవ పడుతుంది వాడికి ఆ బుద్ధి లేదు ఆ బుద్ధిని భగవంతుడు ప్రసాదించాలి అదే మన మన హిందూ అద్భుతం సౌందర్యం మన గర్వంగా చెప్పుకోవచ్చు అది ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు గాని సహస్రంగా చేసుకోవడం ద్వారా అవతల వ్యక్తిలో ఉన్నటువంటి ఆ కుసంస్కారం కుబుద్ది కూడా తగ్గి వాళ్ళు కూడా మంచి ద్రోహం ఉండేందుకు అంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంటది వాళ్ళు బాగుండాలి ఖచ్చితంగా